అందరికీ నమస్కారం. మెగా న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 18 ఏప్రిల్ మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్ మేము కూడా ఫార్మ్ 1 నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తున్నాం. ఈ యొక్క నోటీస్ ఏంటంటే, దిస్ ఈస్ కాల్డ్ ఫార్మ్ 1 నోటీస్ ఆఫ్ ఎలక్షన్, రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇస్తారు. ఈ భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ నోటీస్ ఇస్తున్నాం. ఈ నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నామినేషన్స్ అనేటివి 18th నుంచి 18th నుంచి 25th వరకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ ప్లేస్లో ఈ నోటిఫికేషన్స్ తీసుకుంటారు అంటే, నామినేషన్స్ తీసుకుంటారు అంటే, మన ఇక్కడ మన ఆర్డీఓ ఆఫీస్లోనే, ఆర్డీఓ కార్యాలయంలోనే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఇక్కడే నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఏ టైంలో తీసుకుంటారు అంటే, మార్నింగ్ 11 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు. ఒక్క నిమిషం లేట్ అయినా, ఒక్క నిమిషం ఇటు అటు అయినా కూడా ఈ యొక్క నామినేషన్ పత్రాలు తీసుకోబడదు. టైం అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ హూ ఈజ్ విల్లింగ్ టు కంటెస్ట్ మన భీమవరం కాన్స్టిట్యుయెన్సీలో నామినేషన్ పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ నామినేషన్ పత్రాలని ఖచ్చితంగా ఈ 11 గంటల నుంచి 3 గంటల మధ్యలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డీఓ కార్యాలయంలో, దట్ ఈస్ కాల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. మన ఆర్డీఓ ఆఫీస్నే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంగా నోటిఫై చేశాము కాబట్టి ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పబ్లిక్ హాలిడేస్లో నామినేషన్ పత్రాలు స్వీకరించబడవు. అది కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి. అలాగే ఈ నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత మనం 26వ తేదీ ఏప్రిల్న ఈ నామినేషన్ పత్రాలన్నింటినీ స్క్రూటినైజ్ చేయబడుతుంది. అందులో ఎవరి నామినేషన్ పత్రాలు యాక్సెప్ట్ చేసాం, రిజెక్ట్ చేసినాం అనే దానికి స్క్రూటినైజ్ చేయాల్సి ఉంటుంది. అది 26వ తేదీ 11 గంటలకి స్క్రూటినైజ్ చేస్తాం. తర్వాత 29 ఆఫ్టర్నూన్ 3 గంటల వరకు విత్డ్రాయల్కి ఛాన్స్ ఉంటుంది. ఎనీ పర్సన్ ఎవరైనా కూడా విత్డ్రా చేసుకోవాలంటే 29వ తేదీ 3 గంటల వరకు టైం ఉంటుంది, విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలంటే ఈ 18వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి రావాలి. అది 11 గంటల నుంచి 3 గంటల మధ్యలోనే రావాలి. అలాగే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. 100 మీటర్స్ దాటి ఓన్లీ 3 వెహికల్స్ను మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఓ కార్యాలయం, ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చుట్టూ 100 మీటర్స్ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ మార్కింగ్ లోపలికి ఓన్లీ 3 వెహికల్స్ మాత్రమే అలో చేయబడతాయి. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారు రూమ్లోకి ఓన్లీ 5 మెంబర్స్నే అలో చేయబడతారు, ఇంక్లూడింగ్ క్యాండిడేట్. క్యాండిడేట్తో పాటు ఇంకొక 4 రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ రూమ్లోకి అనుమతి ఉంది. అంతకు మించి ఎక్కువ మందిని అనుమతించరు. అలాగే ఈ నామినేషన్ పత్రాలు ఎవరైతే సమర్పించాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. అవేంటి అంటే, సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఒకటి చేయాలి. అలాగే వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ను కూడా తీసుకురావాలి. అఫిడవిట్ను కంప్లీట్గా ఫిల్ చేయాలి, అన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి. ఎక్కడైనా కూడా వాళ్ళకి అప్లికబుల్ కానీ కాలమ్స్ ఉంటే అక్కడ నాట్ అప్లికబుల్ కానీ నిల్లు కానీ రాయాలి, అఫిడవిట్ను బాగా ఫిల్ చేయాలి. అలాగే ఇతర కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తుంటే, అంటే ఓటర్గా పక్క కాన్స్టిట్యుయెన్సీలో ఉండి ఇక్కడ భీమవరంలో వచ్చి కంటెస్ట్ చేయాలనుకుంటే, వాళ్ళు అప్పుడు సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్ తీసుకురావాలి, సర్టిఫైడ్ కాపీని తీసుకురావాలి. అలాగే ఫోటోస్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా వచ్చేసి ఎవరైనా కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ
సెక్యూరిటీ డిపాజిట్ కన్సెషన్ ఎవరైనా అడుగుతూ ఉంటే వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ని డిపాజిట్ చేయాలి. అలాగే ఎవరైనా కూడా లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్ అకామిడేషన్లో ఉంటే వాళ్ళు నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎస్పెషలీ ఫర్ దీస్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి డబ్బులు కూడా ఎలక్షన్కి ఆ అకౌంట్ నుంచే రావాలి. వాళ్ళ సొంత ఫండ్స్ వాళ్ళు ఖర్చు పెడుతున్నా కూడా ఆ డబ్బుల్ని ఈ అకౌంట్లో డిపాజిట్ చేసి తర్వాత ఆ అకౌంట్ నుంచి వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఈ నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నాను. ప్రెస్ ద్వారా నియోజకవర్గ ప్రజలకి, పర్టికులర్లీ కంటెస్టెడ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కంటెస్ట్ చేయడానికి, వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.